ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కొత్త ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరుగుతోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు కొత్త ఢిల్లీలో Y20 సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా ఇతివృత్తాన్ని, లోగోను, వెబ్సైట్ను ఆవిష్కరిస్తారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి విశాఖపట్నంలో గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ జరుగుతోంది. రాష్టంలో 19,414 కోట్ల రూపాయలతో 636 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 3,99,84,868 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కొత్త ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరుగుతోంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు నిన్న ప్రారంభమైంది. రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన, స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడంపై సదస్సు దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇతర ఉన్నతాధికారులతో కూడిన 200 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా ఇది మరో కీలక ముందడుగు కానుంది. ఈ సదస్సులో అభివృద్ది చెందిన భారతదేశం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది, మౌలిక వసతులు, పెట్టుబడులు, మహిళా సాధికారత, అనవసర అనుమతులు తగ్గించడం, ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ది అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు కొత్త ఢిల్లీలో Y20 సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా ఇతివృత్తాన్ని, లోగోను, వెబ్సైట్ను ఆవిష్కరిస్తారు. G20 సదస్సులో Youth 20, Y20 సదస్సు యువతను భాగస్వాములను చేసే అధికారిక కార్యక్రమం. G20 సదస్సులో చర్చించాల్సిన ప్రాధాన్యతలకు సంబంధించి యువత తమ ఆలోచనలను, దార్శనికతను, అభిప్రాయాలను వెల్లడించేందుకు Y20 సదస్సు వేదికను కల్పిస్తుంది. ఈ కార్యక్రమ 2వ విభాగంలో విజయాలను సాధించిన యువత మధ్య చర్చలు నిర్వహిస్తారు. స్థానికంగా తయారైన మన ప్రపంచ ప్రసిద్ధ హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మద్దతివ్వండి, మన ఉత్పత్తులకు ఊతమివ్వండి. వోకల్ ఫర్ లోకల్. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి విశాఖపట్నంలో గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 450 మంది వైద్య నిపుణులు పాల్గొంటున్నారు. తొలి రోజు సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు. వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు వైద్య విజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ, మాతా శిశు మరణాల నివారణ, పౌష్టికాహారం తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాగా రేపు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళసై సౌందర రాజన్ పాల్గొంటారని, 8వ తేదీన ఆర్కే బీచ్లో హెల్త్ కేర్ వాక్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 228 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8% చేరింది. కాగా 2503 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 220,12,80,212కు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 46,450 మందికి టీకా వేసినట్లు తెలియజేసింది. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు, మాస్క్ ధరించడం మరవవద్దు, సురక్షిత దూరం పాటిద్దాం, చేతులు ముఖం పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిల్లో పర్యటించిన సందర్భంగా అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని సాయం అందించారు. చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు వినపడిని యలమంచలి కుమ్మరి వీధికి చెందిన కొండమంచిలి వాణి అనే బాలిక ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అవయవాలు పనిచేయని ఎస్ రాయవరం మండలం సైతారుపేటకు చెందిన కలగా శివాజీ మెరుగైన చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి
ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టిని ఆదేశించారు. దాంతో జిల్లా కలెక్టర్ వారిద్దరికీ 100,000 రూపాయల చొప్పున సహాయాన్ని తక్షణం అందజేశారు. రాష్టంలో 19,414 కోట్ల రూపాయలతో 636 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. తాజాగా 70,594 కోట్ల రూపాయలతో రాష్టంలో మరొక 316 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట సర్వతోముఖ వికాసానికి కట్టుబడి ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బీజేపీతోనూ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ జరుగుతుంది. ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులు రిజిస్టేషన్ చేసుకున్నారు. కాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల పక్షాన ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నలమారి పల్లవి తన ప్రతిభతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మెప్పించి 2021 పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మంచి మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణురాలై ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ విద్యార్థిని తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటూ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ప్రౌడ్ గా అనిపించింది. టీవీలో చూసేసరికి పిఎం గారిని చూసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. కరోనా టైంలో స్ట్రెస్ లేకుండా ఎలా చదువుకోవాలని పిఎం సార్ని అడిగినప్పుడు చాలా మంచిగా ఆయన నాకు అన్ని చెప్తూ వచ్చారు. నేను పొదిలిలో వివేకానంద జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. సబ్జెక్ట్స్ గురించి అప్పుడప్పుడు నాకు వచ్చినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు ఆల్మోస్ట్ సెంట్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 3,99,84,868 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. పురుషులు 1,97,59,489 మంది, మహిళలు 2,02,21,455 మంది ఉన్నారని తెలిపింది. సర్వీస్ ఓటర్లు 68,162, ట్రాన్స్జెండర్లు 3,924గా పేర్కొంది. 18 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్ల సంఖ్య 3,03,225గా నమోదైనట్లు తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే మొత్తంగా 7,51,411 మంది ఓటర్లు తగ్గారని ఎన్నికల సంఘం వెల్లడించింది. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట ప్రభుత్వం మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, వైద్య పరీక్షలు తదితర అంశాలపై అప్రమత్తం చేసేందుకు కిల్కారి పేరిట ఆడియో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి విఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్టంలో తూర్పు, పశ్చిమ గోదావరి మరియు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినాయి. ప్రపంచ యుద్ధ అనాథల దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. యుద్దాల వల్ల అనాథలైన పిల్లల మానవ హక్కులను రక్షించాల్సిన అవసరం గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం, వారికి మంచి భవిష్యత్తును రూపొందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. యుద్ధ అనాథల దుస్థితి గురించి అవగాహన కల్పించడానికి, వారు ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితులను పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన ఈ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం యుద్దం బాధిత పిల్లల కోసం నిలబడడం అనే ఇతివృత్తంతో ప్రపంచ యుద్ద అనాథల దినాన్ని జరుపుకుంటున్నారు. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు కొత్త ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరుగుతోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు కొత్త ఢిల్లీలో Y20 సదస్సు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా ఇతివృత్తాన్ని, లోగోను, వెబ్సైట్ను ఆవిష్కరిస్తారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి విశాఖపట్నంలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ జరుగుతోంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.